రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మందకొడిగా ప్రారంభమైన 9 గంటల నుంచి 10 గంటలకి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. జనం బోర్లు తిరిగి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. వృద్ధులు వికలాంగులను సైతం పోలీసులు తైతర్లు సహాయంతో పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకువస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పేర్ను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర శానిటైజర్ సౌకర్యం కల్పించారు. ఎలా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వస్తున్నారు. కొంచెం బాగానే ఓట్లు వేస్తున్నారు. పోలీస్ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. 3 సార్లు కూడా పోల్స్ ఎక్కువ ఉంది. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే వచ్చి మీ ఓటుని ఉపయోగించుకోండి. ఎలాంటి వార్తల్ని ఎలాంటి ఎస్ఎంఎస్లను కూడా నమ్మొద్దు. మీకు ఓట్లు వేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఓటింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం పోలీస్ శాఖ పరంగా. ఏదైనా అనుమానం ఉంటే 100 డైల్ చేయండి, లేదా మా పోలీస్ నెంబర్లన్నీ ఉన్నాయి, నెంబర్లు డైల్ చేయండి. అందరం కూడా రెవెన్యూ పీపుల్, పంచాయతీ పీపుల్ అంతా కూడా ఒక టీం వర్క్గా చేస్తున్నాం.